పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2022 సంవత్సరం ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితిని, రాశిఫలాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక్కడ ఈ ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే ప్రస్తుతం వీరికి ఎలా ఉందంటే ఆల్ టైం రికార్డ్ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితులు లేవు. ఇప్పటి వరకు పడినటువంటి అనేక రకాల కష్టాలకి, బాధలకి మొత్తానికి కూడా చెక్పెట్టి సేఫ్ జోన్లో, సేఫ్ ప్లేస్లో ఉండేటటువంటి విధంగా ప్రస్తుతం గ్రహస్థితి కనిపిస్తుంది. మరి ఏమండి ఈ గ్రహస్థితి ఇంత అద్భుతంగా ఉంది కదా, మరి ఇది అందరికీ వర్తిస్తుందా అంటే 70-80% అందరికీ కూడా వర్తిస్తుంది. కానీ ఎవరికి వర్తించదు అంటే ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే దోషం ఉంటుందో, ఎవరికి జరుగుతున్నటువంటి మహద్దశలు కానీ అంతర్దశలు కానీ ప్రతికూలంగా ఉంటాయో అటువంటి వారికి కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. అటువంటి వారి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని దోష పరిహారం చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇక్కడ రాశిఫలాలను కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే రాశ్యాధిపతి రాశికి చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడో విద్యార్థులు అమోఘమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇప్పటి వరకు విద్యలో ఆటంకంలో ఉన్నటువంటి వారికి చాలా గొప్ప ఫలితం కలుగుతుంది. అలానే ఇప్పటి వరకు ఉద్యోగం చేసేటటువంటి వారికి, ఉద్యోగంలో గ్రోత్ లేనటువంటి వారికి, చేసినటువంటి దానికి తగ్గ గుర్తింపు రానటువంటి వారికి, అభివృద్ధి లేకుండా ఇబ్బంది పడినటువంటి వారికి కూడా చతుర్థ స్థానంలోకి గురుడి యొక్క ప్రభావం వచ్చినటువంటి వెంటనే చతుర్థంలో గురుడి యొక్క సంచారం అనేటటువంటిది చక్కగా అభివృద్ధికి కేరా ఫ్యాక్టర్స్గా మారే అవకాశం ఉంటుంది, చక్కటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. మరి రెండవ స్థానంలో సరి స్వక్షేత్రంలో 29 వరకు రెండవ స్థానంలో శని స్వక్షేత్రంలో ఉంటాడు. 29 వరకు శని స్వక్షేత్రంలో ఉన్నప్పుడు వీరికి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఎక్కువగా అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. ఊహించినటువంటి ఆర్థిక సంపత్తి పెరుగుతూ ఉంటుంది. మరొకటి ఏమిటంటే రాశికి తృతీయ స్థానంలోనే కుజ శుక్రగ్రహాల యొక్క సంచారం. ఎప్పుడైతే రాశికి తృతీయ స్థానంలో కుజుడు మరియు శుక్రుడు ఈ రెండు గ్రహాల యొక్క సంచారం తృతీయ స్థానంలో జరుగుతున్నదో, పంచమాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఈ రాశి వారికి సంతాన పరంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎక్కడా కూడా అధైర్యం లేకుండా ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ప్రారంభించినటువంటి పని ఏదైనా సరే మొదట్లో కొద్దిగా మందకుడిగా ప్రారంభమైనప్పటికీ క్రమేణా వేగం పుంజుకొని చాలా గొప్పగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రెండవ స్థానంలో వాక్స్థానంలో శని యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత మాటకు చక్కగా మరింతగా విలువ పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందుతూ ఉంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ, గృహ అంటే స్థిరాస్తుల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలని శీఘ్రంగా ఫలిస్తూ ఉంటాయి. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే పంచమ స్థానంలో రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి అయిన రవి పంచమంలో ఉచ్చస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఈ రాశి వారికి పితృమూలకమైనటువంటి విషయాలలో, వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తుల విషయాలలో చాలా గొప్ప లబ్ధి చేకూరే అవకాశం ఏర్పడుతుంది. దాంతోపాటు సంతానపరమైనటువంటి విషయాలలో మీకు ఎంత గొప్ప అనుభూతి కలుగుతుందంటే ఇప్పటి వరకు చాలా కాంప్లికేటెడ్గా మారినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చిక్కుముడి విడదీసినట్టుగా చాలా సులభంగా చక్కగా ఆనుకున్నటువంటి విధంగా మారే అవకాశం ఉంటుంది. అంటే సంతానపరంగా ఉండేటటువంటి చిక్కులు చికాకులను తొలగిపోతాయి. ధర్మబద్ధమైనటువంటి మార్గంలో చేసేటటువంటి ఏ పనైనా సరే ధనుర్రాశి వారికి సూపర్ సక్సెస్గా మారేటటువంటి అవకాశం కూడా ఇక్కడ మీకు కల్పిస్తూ ఉంది. మరొకటి ఏంటంటే ఇక్కడ ధనుర్రాశి వారికి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, ముఖ్యంగా చెప్పాలంటే తండ్రి యొక్క ఆరోగ్యపరమైన విషయాలలో కొద్దిగా ఆందోళన చెందే అవకాశాలు ఉంటాయి. కనుక గృహంలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి. దాంతోపాటు ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు కూడా సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానంలో రవితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా దశమాధిపతి రాహుతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే చేసినటువంటి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది కానీ ఆలస్యంగా లభిస్తుంది. నిరుద్యోగ
అర్జునుడు చేసేటటువంటి ప్రయత్నాల్లో కొద్దిగా ఆలస్యం కలుగుతుంది, కానీ అనుకున్నటువంటి వెంటనే పని జరగదు. అటువంటి సందర్భంలో ధనుర్ రాశి వారికి కొద్దిగా నిరాశ నిస్పృహలు ఆవరించే అవకాశాలు ఉంటాయి. నిరాశ నిస్పృహలు దూరికి వెళ్ళకండి, నిరాశ నిస్పృహలకు అసలు అవకాశం ఇవ్వకండి. ఖచ్చితంగా 100% సక్సెస్ అనేటటువంటిది ఇక్కడ ఈ ధనుర్ రాశి వారికి కలుగుతుంది. ప్రధానంగా ఈ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అదేవిధంగా పంచమ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడు విదేశాలలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కొద్దిగా ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి. వీసా కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కానీ, పిఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ కోసం కానీ, లేదా గ్రీన్ కార్డ్ కోసం కానీ ట్రై చేస్తున్నటువంటి వారికి కొద్దిగా ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విషయంలో కొద్దిగా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం, ఒక ప్రణాళికాబద్ధంగా చేసేటటువంటి పనులతో సక్సెస్ అనేటటువంటిది కలుగుతుంది. ఇక్కడ ఈ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే, 16వ తేదీ నుంచి 16వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 18వ తేదీ రాత్రి 10:17 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ధనుర్రాశి వారికి పూర్తిగా ఆర్థిక లబ్ధులు చేకూరుస్తుంది. అనేక రకాల విషయాల్లో అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. 18వ తేదీ రాత్రి 10:17 నుంచి 20వ తేదీ రాత్రి 11:41 వరకు ఉన్న సమయం పూర్తిగా ప్రతికూలత కలిగిస్తుంది, ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది, మానసికమైన అశాంతిని కలిగిస్తుంది. ప్రయాణాలు చేసేటటువంటి విషయాల్లో ప్రతికూలతలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఊహించినటువంటి విధంగా రకరకాల సమస్యలు కలిగే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ తర్వాత 20వ తేదీ రాత్రి 11:41 నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి అన్ని రోజులు కూడా ఈ ధనుర్రాశి వారికి పూర్తిగా యోగాన్ని కలిగించేటటువంటి రోజులు అని చెప్పవచ్చు. మొత్తం మీద కనుక చూసినట్లయితే ధనుర్రాశి వారు చాలా చాలా సేఫ్ జోన్లో వెళ్ళిపోయినారు, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా పొందబోతున్నారు. ఇవి ధనుర్రాశికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.